ముందుగా ఒక బౌల్లో నీళ్లు తీసుకుని ఒక పెద్ద దోసకాయ, ఒక టమాటా, మామిడికాయలు ఒక హాఫ్, రెండు ఉల్లిపాయలు, మూడు పచ్చిమిరపకాయలు, కాస్త కొత్తిమీర అన్నీ కడిగి సన్న ముక్కలుగా తరిగి ఒక ప్లేట్లో రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మెత్తళ్ళు మార్కెట్ నుంచి తెచ్చి శుభ్రం చేసి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టి కడిగి రెడీ పెట్టుకున్నవి ఫస్ట్ మెత్తళ్ళు వేసి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసి, ఉప్పు పసుపు వేసి ఆయిల్లో కొంచెం బాగా మగ్గేటట్లుగా చూడాలి. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత దోసకాయలు, మామిడికాయలు, టమాటా, కొత్తిమీర కూడా వేసేసి సరిపడా కారం వేసి ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ తెప్పించి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత, చల్లారిన తర్వాత మూత తీసేసి ఇంకా కొంచెం వాటర్ ఉంటే కనుక కొంచెం సిమ్లో ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే మెత్తళ్ళు మామిడికాయ దోసకాయ కర్రీ రెడీ అవుతుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది.